వర్షాల కారణంగా దాదాపు 4 దాంట్లో భాగంగా ఎక్కువ చేనేత చూసి మా ముందు సాయం అది ఎంత చేసినా కూడా మనోట్ తీర్చేది కాదు. ఆ నేపథ్యంలోనే ఈ చేనేత కార్మికులు కోసము ఈరోజు తాడిపత్రిలో ప్రతి ఒక్క వ్యవస్థను, ప్రతి ఒక్క కులాలను, విద్యా సంస్థలను, వ్యాపార సంస్థలు, కుల సంఘాల వారిని, పార్టీలు, అన్ని పార్టీలకు అతీతంగా, అన్ని వర్గాలకు అతీతంగా ఈరోజు విఖ్యాతలు చేయడం జరుగుతుంది. ఇదంతా మేము అక్కడ చేనేతల కోసమే చేయడం జరుగుతుంది. ఎందుకు చెప్తున్నా అంటే రాయలసీమలో ఎక్కువ మనం ఎవరో ఎక్కడి నుంచి వచ్చే వాళ్ళకు వంట సాయం చేసే గుణం మనకుంది. అందువల్ల మన ప్రాంతంలో మన వాళ్ళకు అన్యాయం జరిగినప్పుడు మనం ముందుకు ఒక అడుగు ముందుకేసి ఈ సహాయ సహకారాలు అందించాలని ఈ వృక్షాటన కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగానే చాలా మంది కూడా వ్యాపార సంస్థలు కానీ, కుల సంఘాలు కానీ, పార్టీల సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా పాల్పడుతున్నది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ చేతనైన సాయం, దీంట్లో భాగంగా పెన్నా సిమెంట్ సాగు కూడా ఒక్కొక్కరు 5 లక్షల డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా కమ్మ సంఘానికి సంబంధించిన కూడా 5 లక్షల చిల్లర కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. ఈ సంఘాలు, వ్యాపార సంస్థలు అందరూ ముందుకు వచ్చి చేసినారు. కొన్ని కుటుంబాలను మనం కాపాడిన వాళ్ళం. ఎవరికన్నా ఒకరితో సాయం చేయాలంటే ఒకరితో సాధ్యమయ్యే పని కాదు. ఇది 10 మంది కలిస్తేనే ఈ అవకాశం కానీ, ఈ కలిస్తేనే మనం సాయం చేయగలుగుతామనే ఒక ఉద్దేశంతోనే ఈ భిక్షాటన కార్యక్రమం అనేది చేయడం. ఫర్ మోర్ లేటెస్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రియల్ మీడియా న్యూస్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్క్లూజివ్. థ్యాంక్ యూ.